హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యం మీడియా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు థాయిలాండ్లో ఒక గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంటుందో నేను మీకు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. సో ఈ వీడియో లెంతీ అయినా పర్లేదు, మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను మ్యాక్సిమం స్కూల్ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్, ఇది నా స్కూలు. సో ఇది నేను గవర్నమెంట్ స్కూలు, చాలా అంటే చాలా విలేజ్లో స్కూలు. ఇది సౌత్ థాయిలాండ్లో ఉన్న స్కూలు, బ్యాంకాక్ సిటీలో ఉన్న స్కూల్ కాదు. బ్యాంకాక్ సిటీలో ఉన్న స్కూల్ వీడియో కూడా షూట్ చేశాను, అది మా ఫ్రెండ్ స్కూల్, అది తొందరలో వస్తుంది. అండ్ మా ఇంకో ఫ్రెండ్ స్కూలు, అతను చొన్బురిలో ఉంటాడు పటాయలో. సో అక్కడ కూడా ఒక వీడియో షూట్ చేశాను, అది కూడా తొందరలో వస్తుంది. సో ఫస్ట్ నా స్కూల్ అయితే నేను రిలీజ్ చేస్తాను. సో క్లియర్గా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ప్లీజ్ ఎక్కడా స్కిప్ చేయద్దు. థ్యాంక్ యూ. సో వీడియోని క్లియర్గా చూడండి, కొంచెం సౌండ్ వచ్చినా వస్తుంది. బైక్ మీద డ్రైవ్ చేసి చూపిస్తున్నాను. సో ఇది స్కూల్ గేటు ఇక్కడ, ఓకేనా? ఇలా స్కూల్లోకి ఎంటర్ అవుతాం రోజు మార్నింగ్, ఇలానే స్టూడెంట్స్ ఎంటర్ అవుతారు. ఇక్కడ రైట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు దేవుడు కనిపిస్తుంది, ఇది గుడి, ఓకేనా? సో అక్కడ రోజు మార్నింగ్ ఇక్కడ దేవునికి మొక్కాలి. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. అండ్ రైట్ సైడ్ స్టూడెంట్ సీటే వెళ్తారు రోజు. ఒకసారి చూడండి స్టూడెంట్ సీట్ వెళ్ళి ఏం చేస్తారన్న చూపిస్తాను. స్టూడెంట్ సీట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ దీని కింద ఇక్కడ స్టూడెంట్స్ అనేది బైక్స్ పార్క్ చేస్తారు. ఇది పార్కింగ్ ఏరియా, ఇదంతా ఇప్పుడు నేను చూపించేదంతా పార్కింగ్ ఏరియా, ఓకేనా? అండ్ ఇక్కడ మీకు కనిపించే ఒక రేకుల షెడ్ కనిపిస్తుందా ముందట, ఓకేనా? ఈ ఈ ముందర కనిపించే రేకుల షెడ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ రేకుల షెడ్. సో ఇది రేకుల షెడ్ కాదు, అది పెద్ద రూము. అదేంటంటే అగ్రికల్చర్ సంబంధించినవి, అంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు మొక్కలు అవి కనిపిస్తున్నాయి. సో వాటిని ఎలా పెంచాలి ఏంటి, దానికి సంబంధించిన సీడ్స్ కానీ దాంట్లో ఉంటాయి, ఓకేనా? సో ఇప్పుడు మనం నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడే రోజు మార్నింగ్ ఇక్కడ బుద్ధునికి మొక్కుతారు, ప్రతి స్టూడెంట్ మొక్కాల్సిందే. సో ఇదేమో బాస్కెట్బాల్ ఆడే చిన్న ప్లేగ్రౌండ్. సో ఇంకిది పెద్దది కాదు, ఇది చిన్నది బాస్కెట్బాల్ ఆడే పెద్ద చిన్న ప్లేగ్రౌండ్. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా చెట్ల కింద, ఇక్కడ ఇవన్నీ కూర్చునేటి, ఓకేనా? ఇక్కడ స్టూడెంట్స్ కూర్చొని వాళ్ళు హోంవర్క్ రాసుకోవడం కానీ, లేకపోతే నార్మల్గా వేరే స్టూడెంట్స్ని డిస్కస్ చేసుకోవడం కానీ, అప్పుడప్పుడు క్లాస్లో బోర్ కొట్టినప్పుడు ఇక్కడ బయటకు వచ్చి వాళ్ళు చదువుకుంటారు. అండ్ మేము కూడా సమ్ టైమ్స్ ఇక్కడనే బయట క్లాసులు చెప్తాం, ఓకేనా? అండ్ ఇక మీకు లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది, రైట్ సైడ్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది, రైట్ సైడ్. సో ఇప్పుడు నేను రైట్ సైడ్ తీసుకెళ్తాను. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ ఇప్పుడు ఈ బిల్డింగ్ వచ్చేసి ఇది మెయిన్ బిల్డింగ్ అని, ఇది బిల్డింగ్ నెంబర్ 3, అంటే లేటెస్ట్ కట్టారు. సో దీనిలోనే ఆఫీస్ రూము అండ్ పైన నా రూమ్ ఉంటుంది ఇక్కడనే. సో ఇది మా స్కూల్ రూమ్, ఇది బిల్డింగ్ 3. ఇంకా బిల్డింగ్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అప్పుడప్పుడు వర్షం కొట్టినప్పుడు దీని కింద ప్రేయర్ జరుగుతుంది, మార్నింగ్ ఫ్లాగ్ హోస్టింగ్ కానీ, లేకపోతే ఎప్పుడైనా స్టూడెంట్ మీటింగ్ అయినప్పుడు కానీ ఇక్కడ మొత్తం అక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు కూర్చుంటారు స్టూడెంట్స్. మతయం 1 నుంచి మతయం 6 వరకు, అంటే 7th క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ వరకు, అంటే ఎగ్జాంపుల్ ఒక మోడల్ స్కూల్, 7వ తరగతి నుంచి అయ్యి 12వ తరగతి వరకు అందరూ ఉంటారు అన్నట్టు. ఇప్పుడు మనం బైక్ పార్కింగ్ చూసింది ఇక్కడనే, ఓకేనా? సో ఇది వచ్చేసి అక్కడ మీకు కనిపించేది బాత్రూమ్స్, ఓకేనా? అక్కడ కనిపించేది బాత్రూమ్స్. ఇక్కడ నేను చెప్పాను కదా అగ్రికల్చర్కి సంబంధించిన హౌస్ రూమ్ అని. సో ఇది పెద్దది అన్నట్టు. సో అది స్టూడెంట్ బాత్రూము, టీచర్ కాదు. అండ్ ఇక్కడ కనిపించే షట్టర్ ఉందా, సో ఇది మ్యూజిక్ సంబంధించిన రూమ్ అన్నట్టు. అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, గిటార్ డ్రమ్స్ కానీ అన్ని దీంట్లోనే ఉంటాయి. సో ఇక్కడ ప్లే చేస్తారు అప్పుడప్పుడు, అటు అప్పుడప్పుడు కాదు, మ్యాక్సిమం డైలీ ఈవినింగ్ ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారు. ఇక్కడ కనిపించే చిన్న రూమ్ ఉంది కదా, ఆ రూమ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదే అతిపెద్దదేం కాదు, నార్మల్గా రోజు మార్నింగ్ ప్రే జరిగేది ఇక్కడే. రోజు మార్నింగ్ ఇక్కడే స్టూడెంట్స్ కూర్చుంటారు. నేను చాలాసార్లు స్టేటస్ అయితే పెట్టాను, మరి నా స్టేటస్ మీరు చూడరు కదా. సో అక్కడ మీకు ఫ్లాగ్ కనిపిస్తుంది, ఫ్లాగ్ హోస్టింగ్ అక్కడ జరుగుతుంది. ఇందాక ముందు ఒక చిన్న రూమ్ చెప్పాను కదా, ఆ ఫ్లాగ్ హోస్టింగ్ కిందనే ఉంటుంది. సో దాంట్లో మైక్ సెట్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు మనకు జనగణమన ఇలాంటి మన సాంగ్స్ ఎలా ఉంటాయో, మన నేషనల్ ఆంథమ్స్ ఎలా ఉంటాయో, ఇక్కడ వీళ్ళకి కూడా నేషనల్ ఆంథమ్స్ ఉంటాయి. సో వాటిని ప్లే చేయడానికి కానీ,
లేకపోతే రోజు మార్నింగ్ స్పీచ్ ఇవ్వడానికి అందులో మైక్ సెట్లు ఉంటాయి. సో వాటిని యూజ్ చేస్తారు. సో మీకు కనిపించేది పైన ఇవన్నీ క్లాస్ రూమ్స్, ఓకేనా? ఇంకా ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అట్లా ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ఇది ఫ్లాగ్ కోసం సంబంధించిన స్టేజ్. ఇది ఫ్లాగ్ హోస్టింగ్ సంబంధించిన స్టేజ్. అక్కడ పైన ఫ్లాగ్ కనిపిస్తుంది, ఓకేనా? ఇది ఫ్లాగ్ హోస్టింగ్. మళ్ళీ ఇక్కడ బాస్కెట్బాల్ ఆడడానికి మళ్ళీ ఇంకో కోర్టు. ఇది సెకండ్ కోర్టు, మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ అక్కడ ఒకటి చూసారు, మీరు ఇక్కడ ఒకటి చూసారు, సెకండ్ కోర్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకో బిల్డింగ్ చూస్తున్నారు. ఇప్పుడు ఇది మీరు ఇప్పుడు ఇంతకుముందు చూసింది వేరు, ఇది బ్యాక్ సైడ్ ఉంది, ఓకేనా? మళ్ళీ అది కాదు, ఒకటి ఇది ఒక బిల్డింగ్. ఇది బిల్డింగ్ 3 కొత్త కట్టారు. ఇది ఫస్ట్ బిల్డింగ్, ఓకేనా? స్కూలు స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ బిల్డింగ్ ఇది. సో దీంట్లో టాప్లో మొత్తం అది ఇంగ్లీషు, ఓకేనా? దీనిలో టాప్లో మొత్తం ఇంగ్లీష్ క్యాంపస్, అంటే సారీ ఇంగ్లీష్ ఫ్లోరు. సో టీచర్స్ ఉంటారు కదా చాలామంది అది. అండ్ దీంట్లో కూడా టాప్లో చూసుకుంటే రైట్ సైడ్ 3 రూమ్స్, మళ్ళీ ఇంగ్లీష్, ఇంగ్లీష్ సంబంధించిన ఆఫీస్ రూము అండ్ ఇంగ్లీష్ సంబంధించిన యాక్టివిటీ రూమ్ అట్లా అన్నట్టు. నేను బైక్ మీద ట్రావెల్ చేస్తూ మీకు చూపిస్తున్నాను, మేబీ కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ అయితే రావచ్చు. సో ఇది ఇంకో గేటు, బట్ ఇది వాడకంలో లేదు. అండ్ ఇక్కడ మీరు చూసేది ఇది వాటర్ ఫిల్టర్ వాటర్ అంటారు కదా, సో వాటికి సంబంధించిన రూము. ఇంకో ఇందులోనే ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇది ఏంటంటే అక్కడ మీకు వాటర్ బాటిల్స్ ఉన్నాయి, సో అవి ఫిల్ చేసి ఇందులోనే సేల్ చేస్తారు స్కూల్లోనే. ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను. యా, సో ఇది వాటర్కి సంబంధించినది. సో ఇందులో వాటర్ ఫిల్టర్ ఇక్కడనే అవుతాయి, అంటే మా స్కూల్. సో నాకు ఫ్రీ, ఒకవేళ నేను బయట ఉన్నట్లయితే నేను వాటర్ కొనుక్కోవాలి, ఫిల్టర్ వాటర్ కూడా. సో ఇక్కడైతే మనం స్కూల్లో ఉంటే స్కూల్ వాటర్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో అది అన్నట్టు. అండ్ ఇక్కడ మీరు చూసుకోండి, మీకు ఇక్కడ ఇది కనిపించేది ఏంటంటే క్యాంటీన్, ఓకేనా? సో ఇక్కడ మీకు కనిపించేది ఏంటంటే చిన్న క్యాంటీన్. ఇది క్యాంటీన్, అక్కడ కూర్చొని తినాలి, ఓకేనా? నార్మల్గా అక్కడ డెస్క్లు ఉంటాయి కొన్ని, మీకు కనిపిస్తున్నాయి కావచ్చు. సో ఇది క్యాంటీన్, చిన్న క్యాంటీన్. ఇది ఏంటంటే రైస్ మాత్రం ఉండవు, రైస్ ఉండకుండా మిగతా అన్ని, అంటే స్నాక్స్ సంబంధించిన వాటర్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, లైక్ ఎట్లా అంటే నూడిల్స్ కానీ, ఇలాంటివి ఇక్కడ మీకు లభిస్తాయి, ఓకేనా? ఇది చిన్న క్యాంటీన్. సో అది డోర్ ఓపెన్ చేసలేదు, మ్యాక్సిమం నేను అది ఓపెన్ ఉన్నప్పుడు ఒక వీడియో షూట్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మీరు నార్మల్గా కూర్చొని తినడానికి యూజ్ అయ్యేది, అంటే మీ లంచ్ బాక్స్ ఉన్న కూడా మీరు తినచ్చు. అండ్ ఇక్కడ చెట్ల కింద కూడా తింటారు, ఓకేనా? చెట్ల కింద కూడా కొందరు తింటారు. ఇప్పుడు మనం బిల్డింగ్ సెకండ్కి వెళ్దాం. ఇది బిల్డింగ్ 1 కదా, దీని వెనకాల బిల్డింగ్ సెకండ్ ఉంటే అటుకు వెళ్దాం. సో బిల్డింగ్ 2 ఏంటిది? సైన్స్ అండ్ సోషల్. సో ఇది వచ్చేసి ఇంతకు ముందు చెప్పాను కదా అక్కడ వాటర్ ఉంటాయని, అక్కడ వాటర్ వస్తే ట్యాప్, సో అది ఫ్రీగా వాడుకోవచ్చు. అది ఫిల్టర్ వాటరే. అండ్ అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి కొన్ని, అండ్ సీసీ కెమెరా ఉంది. అండ్ ఇది వచ్చేసి బిల్డింగ్ 2. ఇదేంటిది? సైన్స్ క్యాంపస్ అండ్ సోషల్ క్యాంపస్, అంటే దీనిలోనే ఫ్లోర్లు ఉంటాయి కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా. సో ఇది మొత్తం నేను లోపల చూపించట్లేదు, జస్ట్ బయటకు వెళ్ళి నేను మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం పీఈకి వెళ్దాం. సో పీఈ కన్నా ముందు ఇక్కడ మీరు రేకుల షెడ్ చూసుకుంటున్నారు. సో ఇదేంటంటే ఇక్కడ మీకు రేకుల షెడ్ కాదు అది. సో దాని కింద మీకు ఏమైనా అది గ్రౌండ్ పక్కన కనిపించేది. సో గ్రౌండ్ కాడ ఏదైనా జరిగినప్పుడు దీని కింద కూర్చొని వాళ్ళు మీటింగ్ ఇవ్వడానికి, స్పీచ్ ఇవ్వడానికి యూజ్ చేస్తారు. అక్కడ స్టెప్స్ దిగాలి. ఇదంతా ప్లే గ్రౌండ్. ఒక లుక్ నేను ప్లే గ్రౌండ్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళేది పీఈ. పీఈ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్. సో ఆటల పోటీలకు సంబంధించిన ఒక రూము, వాళ్ళ టీచర్స్. సో ఇక్కడ అనిపించేది పీయు రూమ్, రైట్ సైడ్లో ఇక్కడ మీకు అనిపించేది పీయు రూమ్. అండ్ ఇక్కడ మీ చెట్ల కింద కూర్చోవచ్చు, నేను ఇది కూడా చూపిస్తాను, కొంచెం ఆగండి. సో మీకు స్టేడియం కనిపించేది బాత్రూమ్స్, అది స్టూడెంట్స్ బాత్రూమ్లు. అలాంటివి స్కూల్లో చాలా ఉంటాయి, ఓకేనా? బిల్డింగ్కి ఒక రెండు ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు కూర్చొని ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా కూర్చొని చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అనిపించే బిల్డింగ్ ఉంది కదా, అక్కడ ఇక్కడ అనిపించే బిల్డింగ్ అదేంటంటే ఆర్ట్స్ సంబంధించిన. ఆర్ట్స్ అంటే ఇప్పుడు పెయింటింగ్ లాంటిది కాదు, క్రాఫ్ట్స్ అంటారు కదా, అంటే రీసైకిల్ చేసిన, అంటే ఓల్డ్ వాటర్ బాటిల్స్తో ఏమైనా తయారు చేయడం కానీ, కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా వాటితో ఏమి తయారు చేయడం కానీ. అక్కడ మీ చెట్లు కనిపిస్తున్నాయి కావచ్చు, మీ చెట్లకి నేను జూమ్ చేస్తాను మ్యాక్సిమం. సో అలాంటి వాటితోని మీరు ఏమన్నా తయారు చేయడం, సో దీని కూడా ఆర్ట్స్ కిందకి ఉంటారు కావచ్చు ఇది. సో ఇది ఇక్కడ జరుగుతాయి అన్నట్టు. పూసలు గుచ్చడం, పూసలతో ఒక చైన్ వెళ్ళడం, సో ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటివన్నీ ఇక్కడ చేస్తారు, ఓకేనా? ఇది అండ్ తర్వాత ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది చెట్టు వెనకాల, అండ్ ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి బాత్రూమ్స్ అయితే. సో
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పీజీ, నేను చెప్పాను కదా ఇక్కడ మీకు కనిపించేది పీజీ. ఏది? ఇది ఇక్కడ అనిపించేది పీఈ, ఓకేనా? అండ్ నెక్స్ట్ దాని పక్కన స్టేడియం ఉంది, స్టేడియం కూడా ఒకసారి లుక్ చూపిస్తాను. బట్ అక్కడ వాళ్ళు బాగా ఉరుతున్నారు అండ్ సాంగ్స్ పెట్టుకున్నారు, సో నేను అక్కడ మ్యూట్లో పెట్టి చూపిస్తాను. హే హలో. సో ఇదంతా వచ్చేసి స్టేడియం. చాలా వరకు ఇక్కడ సిట్టింగ్, ఇక్కడ కూర్చోవడం ప్లేస్ ఉంటుంది అండ్ ఇక్కడ స్టేజ్ ఉంటుంది, ఓకేనా? అండ్ ఇప్పుడు ఈవినింగ్ చీకటి అవుతుంది కానీ గేమ్స్ ఆడుతున్నారు. ఇదంతా అదే పెద్దది. యా సో ఇక్కడ లాస్ట్ కనిపించే ఇది బిల్డింగ్ కాదు, ఆడికి లేడికి అన్ని రేకులే కానీ చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి. సో ఇదేంటంటే ఇప్పుడు నేను ఇంతకుముందు పూసలు అని చెప్పాను కదా, సో దానికి సంబంధించిందే కానీ ఇది కొంచెం డిఫరెంట్. అంటే ఎట్లా అంటే వట్ట ముక్కలతో చేయడము, లేకుంటే ఏదన్నా బైక్ టైర్లు, లారీ టైర్లు అలాంటి దాంతో చేయడం, లేదంటే ఈ నింప డ్రంప్ ఉంటుంది కదా, మనం గ్యాస్ తెచ్చుకునే పెద్ద డ్రంపులు ఉంటాయి చూసినా, మనం గ్యాస్ తెచ్చుకునే వాళ్ళ దగ్గర ఉంటాయి, అలాంటి డ్రంపులతో కూర్చుందానికి సోఫా తయారు చేయడం, అలాంటిది సంబంధించింది. సో అంత ఆడికి వస్తుంది అండ్ ఇవన్నీ. అండ్ ఇక్కడ నేను లాస్ట్ ఒక రూమ్ చూపిస్తాను, అది మా టీచర్ అంటే ఇదే. ఇక్కడ కొన్ని రూమ్లు వాడకంలో లేవు. సో ఒక మీకు రైట్ సైడ్లో చూసుకోవచ్చు, ఇది క్యాంటీన్, ఓకేనా? గవర్నమెంట్ స్కూల్ ఇలా ఉన్నాయి అని అది మనకన్నా చాలా బాగుంది నాకు తెలిసి. సో అలా మనం డిస్కరేజ్ చేసుకోవద్దు కానీ మన దాంట్లో కూడా కొంచెం డెవలప్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఇదంతా క్యాంటీన్, లోపలికి వెళ్తే మీకు మంచిగా అనిపిస్తుంది. మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తా. సో ఇక్కడ కూడా టాయిలెట్స్ ఉన్నాయి, అక్కడ కూడా టాయిలెట్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని స్టోర్ రూమ్స్ ఉన్నాయి, ఇక్కడే చాలా ఉన్నాయి ఇంకా వాడకంలో లేనివి. సో ఇది క్యాంటీన్. సో ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ ఫుడ్, నూడిల్స్, రైస్, దానికి సంబంధించిన ప్రతిదీ ఇందులో ఉంటాయి. సో ఓకేనా, ఇది మనకు సంబంధించిన ఇది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ప్లే గ్రౌండ్ చూపిస్తాను, ఒక్కటే ముందు నేను ఇక్కడాకనే వెళ్తాను. సో మీకు అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుందా? యా, మీకు అక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా, అక్కడ ఇల్లు. సో అది ఒక్కటే కనిపిస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్తే నా రూము, రైట్కి వెళ్తే ఇంకా చాలా రూమ్స్ ఉంటాయి అన్నట్టు. సో ఆ రూమ్స్ వచ్చేసి నేను ఆ రూమ్ గురించి నా ఇక్కడ గవర్నమెంట్ హిల్ ఎట్లుంటుందని ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోని మీరు చూ. సో ఇది ఫైనల్గా ప్లే గ్రౌండ్ ఇక్కడికి లక్కడాకుంది. ఇది లెన్స్ తీస్తాను, అక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇదంతా ప్లే గ్రౌండ్ అండ్ స్పోర్ట్స్ ఇక్కడ జరుగుతాయి చాలా వరకు. అండ్ ఆ రూమ్ కూడా ఇక్కడే ఉంటుంది, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దగ్గర అనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళి వెళ్తే ఇదే నా రూమ్, ఓకేనా? ఏడికి వెళ్ళి నడుచుకుని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో ఈ వీడియో తింటే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా మన సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హవ్ ఎ నైస్ డే. జై హింద్.